టెక్నీషియన్లమ్మ కాస్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది అల్యూమినియం కండెన్సర్ వచ్చింది. ఇవ్వండి, ఇది అల్యూమినియమేనా? ఎప్పుడైనా సరే మీరు ఇంట్లోకి వెళ్ళి కస్టమర్ ఇంటికి వెళ్ళి చూసి అల్యూమినియం కండెన్సర్ సార్, అల్యూమినియం కండెన్సర్ పోయిందంటే కాపర్ వేసుకోవాలండి ఈ మాటలు చెప్పకండి ప్లీజ్. దయచేసి ఇప్పుడు ఏంటంటే వెళ్ళి ముందు చెక్ చేయండి. ఇవ్వండి, ఈ కండెన్సర్ మొత్తం చాలా బాగుంది, ఓకే ఓల్డ్ కానీ చాలా బాగుంది. దీని లీకేజ్ ఎక్కడ వచ్చింది చెప్పనా? ఇవ్వండి, దీని లీకేజ్ ఈ పైప్ దగ్గర వచ్చిందండి, ఈ పైప్ దగ్గర వచ్చింది. ఇక్కడ నేను అనుకోలేను, మీరు అనుకోలేరు, కళ్ళలు కూడా ఖాయం ఎందుకంటే అలా వచ్చింది. ఈ పైప్ ఎక్కడ ఉండిది, ఇక్కడ ఉండిది, ఈ పైప్కి వచ్చింది లీకేజ్ ఇక్కడ. ఓకేనా? అయితే ఒక్కొక్కసారి మనం చెక్ చేసేటప్పుడు ఎలా షాప్కి తెచ్చి లేకపోతే మీ ఇంటికి పట్టుకొని వెళ్ళి ఎలా ఓపెన్ చేసి పార్ట్ టు పార్ట్ చెక్ చేసుకోండి, తెలిసిపోద్ది. ఎందుకు దండగా? మీరు ఇది మార్చినా సరే, కాపర్ వేసినా సరే, ఆ ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ డబ్బులు వేస్తే కదా, కస్టమర్ దగ్గర గొడవలు కాయడం, మరి మీరు డబుల్ డబుల్ వర్క్ చేయడం. ఎందుకండి అదంతా? తెచ్చి శుభ్రంగా చెక్ చేసుకోండి, అయిపోద్ది. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయు. ఇంకా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ టాటా.